వివాదాలకు అతీతంగా ఉండే స్వభావం నాగచైతన్యది సమంత నాగచైతన్యాల పెళ్ళి ఆ సందర్భంగా తలెత్తిన వివాదాలను కూడా ఏ రోజు నోరు మెదపలేదు చాలా అందరికీ కూడా అదే నచ్చింది సమంత రకరకాలైన పోస్టులు పెట్టింది రకరకాలైన ఇష్యూస్ చేసినా కూడా ఎక్కడ ఏ మాట మాట్లాడలేదు చాలా బాధ్యతగా ఉన్నాడు నాగచైతన్య ఈవెన్ నాగార్జున కూడా చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరించారు బాధ్యతాయుతంగా వ్యవహరించారు అందుకనే వాళ్ళ మీద అందరికీ అభిమానం పెరిగింది కొత్తగా ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కస్టడీ అనేదో సినిమా రిలీజ్ అవుతుంది నాగచైతన్ సాధారణంగా మీడియా ఏదో ట్రాప్ వేయడానికి ప్రయత్నిస్తుంది ఆ ట్రాప్లో పడి పాపం అనవసరంగా ఒక కాంట్రవర్సీ ఆ మధ్య నాగేశ్వరరావు అనే సినిమా తీయాలని డైరెక్టర్ పరసరామ్తో పెట్టుకోవడం అది మధ్యలో ఆగిపోయింది దాని గురించి అడిగారు వాస్తవంగా కస్టడీ సినిమా గురించి వెళ్ళినప్పుడు ఆ సినిమా గురించి అడగాల కానీ అది పెద్దగా ఎక్కదు కాబట్టి అంటే ఆ సినిమా గురించి ఏం చెప్తారు అంత అద్భుతం అనేదో అందులో కానిస్టేబుల్గా నటించాడు అక్కడ విలన్ల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి ఏదో చెప్పుకొచ్చారు సరే అందులో సినిమా ఎట్లా ఉంటుందనేది సక్సెస్ కావాలని కోరుకుందాం కానీ తనని ఈ పాయింట్ అడిగారు పరశురామ్ గురించి వెంటనే గీత సక్సెస్ తర్వాత పరశురామ్ నాగచైతన్యంతో నాగేశ్వరం అనే సినిమా చేయాలనుకున్నాడు ఓ మంచి రోజున పట్టాలెక్కుతుందంటే సే అది కాస్త అనుకోని కారణాలతో ఆదిలోనే ఆగిపోయింది ఇప్పుడు తాజాగా ఇదే విషయం మీదన నాగచైతన్యాన్ని అడిగితే ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్ ఆయన నా టైం వేస్ట్ చేశాడంటూ చైతన్య బదిలిచ్చాడు మజిలీ దర్శకుడు శివ నిర్మాణ నిర్వహణతో మరో సినిమా చేయబోతున్నట్టు మాత్రం చెప్పుకొచ్చాడు దీంతో ఇక్కడ ఇది కాస్త చర్చనీయాంశం శివ మంచి వ్యక్తి నా ఇష్ట ఇష్టాలు అతడికి బాగా తెలుసు మా కాంబోలో వచ్చిన మజిలీ నా హృదయానికి చేరువైంది త్వరలోనే అతడితో మరో సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు అంటే ఇక్కడి కాంట్రవర్సీలోకి లాక్కొచ్చారు అనవసరంగా ఇప్పుడు ఆ మంచి పోయి చెడు చేసుకున్నట్టు అవుతుంది